గైస్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ హలో గైస్ నేను మీ అశోక్ కుమార్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫోన్ పేకి ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ ని ఎలా యాడ్ చేసుకోవాలో ఈరోజు అయితే చెప్తాను అంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్ కొరకు అండ్ గైస్ లేటెస్ట్ గా చూసుకుంటే మనకైతే ఈ ఫీచర్స్ అయితే కొత్తగా తీసుకొచ్చారు అండ్ గైస్ మనం చూసుకుంటే లాస్ట్ వీడియోలో మనం ఇండియన్ పేమెంట్ పోస్టల్ బ్యాంక్ అకౌంట్ ని క్రియేట్ చేసుకున్నాం మొబైల్లో అదే ఐపీపీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ఒకసారి మీరైతే క్రియేట్ చేసుకోవాలంటే మీ యాప్ అయితే ఓపెన్ చేసి అక్కడ రూపే అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేసుకోండి ఐపీపీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అండ్ గైస్ అండ్ యాప్ లింక్ ఇస్తాను ఇక్కడ వర్చువల్ డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ ఉంది కదా అక్కడైతే క్లిక్ చేసుకుంటే మనకైతే ఇలాగైతే వస్తుంది వర్చువల్ డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకైతే లోడింగ్ అవుతుంది వ్యూ కార్డ్ డీటెయిల్స్ అయితే కార్డ్ నెంబర్ అవన్నీ అయితే అక్కడ వస్తాయి మనకు కావాల్సింది అది కాదు మేనేజ్ లిమిట్స్ అయితే సెట్ చేసుకోవాలి అండ్ గైస్ అక్కడ మేనేజ్ లిమిట్స్ అని ఉంది కదా దాని మీద అయితే మీరైతే క్లిక్ చేసుకోండి అండ్ గైస్ అక్కడ క్లిక్ చేసుకుంటే మనం కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకుంటేనే మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవడానికి అవుద్ది అండ్ ఫోన్పేకి లింక్ ఇవ్వడం అవుద్ది అండ్ అక్కడ 50,000 అయితే ఉంది అండ్ గైస్ చాలా ఎక్కువ అయితే ఉంది మనం అయితే మనకు నచ్చినట్టు మనం అయితే సెట్ చేసుకోవాలి నేను 20,000 సెట్ చేసుకొని కన్ఫర్మ్ బటన్ ద్వారా అయితే క్లిక్ చేసేస్తాను మీకు నచ్చినట్టు మీరైతే చేసుకోండి అండ్ కన్ఫర్మ్ ద్వారా మనం అయితే క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఓటీపీ అయితే రావడం జరుగుద్ది మీరు మీ ఐపీబీ అకౌంట్ ఫోన్ నెంబర్కి అయితే వస్తుంది అర్థమైందా లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని తెచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసేయండి ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసుకోండి గైస్ అండ్ నేనైతే ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసి సబ్మిట్ మీద నేను క్లిక్ చేసుకుంటున్నాను అండ్ క్లిక్ చేసుకున్న తర్వాత కార్డ్ లిమిట్ ఈజ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ గైస్ మనం అయితే గో టు హోమ్ వచ్చింది మనకి ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మనం అయితే ఫోన్పే యాప్ వచ్చేయండి వచ్చేసి మీ మై మనీ అనే ఆప్షన్ ఉంది కదా అక్కడైతే క్లిక్ చేసుకోండి ఓకేనా గైస్ మై మనీ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని బ్యాంక్ అకౌంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకొని యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి ఇప్పుడు మీకు ఐపీబీ అకౌంట్ మీ మొబైల్ నెంబర్కి లింక్ ఉంది కదా ఇప్పుడైతే మీరైతే మీ బ్యాంక్ అకౌంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని టైప్ చేస్తే దానికి అకౌంట్ లింక్ ఉందో లేదో ఇప్పుడైతే మనకైతే తెలిసిపోతుంది చూసారా ఆల్రెడీ మనైతే లింక్ ఉంది దీనికి మనం ఏం చేస్తాం మన పేరు అడ్రస్ అవన్నీ అయితే వచ్చేసాయి కదా ఐఎఫ్ఎస్సి కోడ్ అండ్ ప్రాసెస్ టు యాడ్ అనే ఆప్షన్ ఉంది కదా కిందన దాని మీద మీరు క్లిక్ చేసుకున్నారనుకోండి లింక్ అయితే అప్పవడం జరుగుద్ది అండ్ నేనైతే లింక్ అయితే చేసేసాను ఇప్పుడు చూసారా సెట్ యూపీఐ పిన్ అని వచ్చింది ఇక్కడైతే మనమైతే యూపీఐ పిన్ అయితే సెట్ చేసుకోవాలి సెక్యూర్ పరంగా మీకు అయితే కనబడదు ఎందుకంటే ఫోన్పే రూల్స్ ప్రకారం అండ్ గైస్ ఇలాగైతే సెట్ యూపీఐ పిన్ ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీరు డెబిట్ కార్డ్కి నెంబర్ ఉంటుంది కదా లాస్ట్ 6 డిజిట్ నెంబరు అండ్ వ్యాలిడ్ అప్ టు అంటే నెంబర్ ఉంటుంది కదా వ్యాలిడ్ నెంబరు ఆ నెంబర్ అయితే ఎక్స్పైరీ నెంబర్ అయితే ఎంటర్ చేసి ప్రాసెస్ మీద క్లిక్ చేసేయండి గైస్ గైస్ నేనైతే యూపీఐ పిన్ అయితే సెట్ చేసేసుకున్నాను లోడింగ్ అయితే అవడం జరుగుతుంది అండ్ గైస్ చూసుకున్నారా యూపీఐ పిన్ సక్సెస్ఫుల్లీ సెట్ అన్న ఆప్షన్ అయితే వచ్చేసింది అండ్ గైస్ డన్ మీద క్లిక్ చేసుకొని మీరైతే బ్యాక్ అయితే వచ్చేయండి గైస్ ఇక్కడైతే చెక్ బ్యాలెన్స్ అని ఉంది కదా ఇక్కడ నుంచి కూడా మీరు బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు మనమైతే హోమ్ పేజ్కి వచ్చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేద్దాం చెక్ బ్యాంక్ బ్యాలెన్స్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసారా ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ యొక్క ఆప్షన్ అయితే వచ్చేసింది దాని మీద క్లిక్ చేసుకోండి లోడింగ్ అవుతుంది ఇక్కడైతే మనం యూపీఐ పిన్ సెట్ చేసుకున్నాం కదా ఆ పిన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి 4 డిజిట్స్ పిన్ అండ్ గైస్ ఎంటర్ చేసేసిన తర్వాత మనకైతే లోడింగ్ అయితే అవ్వడం జరుగుతుంది నా దగ్గర 23 రూపీస్ అయితే మనీ అయితే ఉంది ఇలాగైతే మనం అయితే ఐపీబీ బ్యాంక్ అకౌంట్కి మన ఫోన్పే అకౌంట్ యూపీఐని అయితే లింక్ అప్ చేసుకోవచ్చు అండ్ గైస్ ఇంకొక విషయం ఏంటంటే మీకు ఏదైనా ప్రాబ్లం గట ఉంటే మీ పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళండి అంటే ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకున్నారు కదా అక్కడికైతే వెళ్ళేసి మీ ఆధార్ కార్డు గట పట్టుకొని కేవైసీ అయితే చేయించుకోండి అండ్ గైస్ వెరిఫికేషన్ చేస్తారు మీకు ఏ ప్రాబ్లంలు ఉన్నా వాళ్ళే చూసుకుంటారు గైస్ ఇంతే గైస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్